Hello friends, welcome to KSVB channel. My video meek nachinatayite like cheyandi, share cheyandi, comment cheyandi. Maa channel kottaga vachina varaithe subscribe chesi pakkane unna bell icon ni activate cheseyandi. Manam ee roju cheppedi chaala mandi YouTube start chestuntaru kada, vallaki YouTube videos ki thumbnail ela cheyalo teliyadu kada, vaalla kosam ee video చేద్దామా ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ థంబ్నైల్ క్రియేట్ చేయడానికి పిక్సెల్ ల్యాబ్ అని ఒక యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఇప్పుడు ఆ యాప్లో చూడండి, యాప్ ఫస్ట్ మనం పిక్సెల్ ల్యాబ్ చూడండి, పిక్సెల్ ల్యాబ్ చూడండి, నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి పిక్సెల్ యాప్ పైన నొక్కి ఇక్కడ మీకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. ఏ ఫాంట్ కావాలో ఆ ఫాంట్ పెట్టుకోవచ్చు. చూడండి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేనైతే దీన్ని పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇక్కడ చూడండి పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఆ పెన్సిల్ సింబల్ పైన నొక్కి ఇక్కడ ఇంకో పెన్సిల్ సింబల్ వస్తుంది. ఆ పెన్సిల్ సింబల్ పైన నొక్కి నేనేం చేస్తున్నాను, హలో ఫ్రెండ్స్ అని రాస్తున్నాను. చూడండి హలో ఫ్రెండ్స్ అని చేసుకుంటాం. ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, ఆ త్రీ డాట్స్ పైన నొక్కి ఇమేజ్ సైజ్ అని ఉంటుంది కదా, ఆ ఇమేజ్ సైజ్ పైన నొక్కి మనకి ఇక్కడ 1280 కాదు 1280 చూసారా. ఇప్పుడు మనము థంబ్నైల్కి సరిపోయే సైజ్ వచ్చేసింది. ఇప్పుడు చూడండి నేను హలో ఫ్రెండ్స్ అని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అని ఉంది కదా, ఆ ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ చేయండి. మీకు ఏ ఫొటోస్ కావాలంటే ఆ ఫొటోస్ పెట్టుకోవచ్చు. నేనైతే ఈ ఫోటో పెట్టుకుంటున్నాను. కానీ టిక్ సింబల్ ఉంది కదా, ఆ టిక్ సింబల్ పైన నొక్కేసి మీకు కావాల్సినంత సైజ్ పెట్టుకోవచ్చు. చూడండి నేను ఇంకా తగ్గిస్తున్నాను, ఇది ఇటు జరపండి, ఇది జరిపి కొద్దిగా బిగ్ చేస్తున్నాను నేను, ఇటు పెట్టండి. ఇప్పుడు చూడండి ఇంతే. మీరు ఉత్త టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు, మీ ఆప్షన్. లేకపోతే ఉత్త ఫోటో అన్నా పెట్టుకొని పక్కన టెక్స్ట్ రాసుకోవచ్చు. నేనైతే పిక్చర్ పెట్టుకొని దాని పక్కన టెక్స్ట్ రాస్తున్నాను. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా, త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని కొట్టి సేవ్ టు గ్యాలరీ అని కొట్టేయండి. ఇక్కడ యాడ్ వచ్చింది, దీన్ని తీసేయండి. అంతే, అది మీ గ్యాలరీలో సేవ్ అయిపోయి ఉంటుంది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.